బయట మా డ్రైవర్ ఉంటాడు కొత్త పిలువు అమ్మా వాడెందుకండి ఏం లేదు పరిచయం చేద్దారని అర్థం కాల నాకు అర్థమైంది అమ్మాయిని తీసుకురండి మా అమ్మాయిని చెప్పడం కాదు గానండి చూడడానికి సింహరాణిలా ఉన్న సంప్రదాయంలో మాత్రం సావిత్రండి వీళ్ళు పెట్టిన పేరు గాయత్రండి ఇది వీళ్ళ చరిత్రండి బాబు చెప్పారు पोद्दुटे बीर तो ब्रश चेस्तादु बार लो स्नानं चेस्तादु पगलंता रौडी तो तिरुगुतादु रात्रि अम्मायिल तो तिरुगुतादु ई मध्य डेटिंग एदो वच्चिंदंट कदा अदि कूडा ट्राई चेस्तानु फोन चेशाडु అలాంటోడికి మీ అమ్మాయిని ఇచ్చి మీ అమ్మాయి జీవితం నాశనం చేయలేనండి సారీ మీరే నన్ను క్షమించారా మీరంత ఓపెన్ అయ్యాక నేను ఓపెన్ అవ్వకపోతే బాగుండదు మీరు మీ ఫ్యామిలీ గురించి రెండు ముక్కల్లో మూడు విషయాలు చెప్పారు నేను మా ఫ్యామిలీ గురించి మూడు ముక్కల్లో రెండు విషయాలు చెప్పాలా మాకు అమ్మాయితో పాటు ఇద్దరు అబ్బాయిలు కూడా ఉన్నారండి ఓహో వాళ్ళు అప్పుడప్పుడు పండగలకి పబ్బాలకి ఇంటికొచ్చిపోతుంటారండి ఏ జాబ్ చేస్తూ సిటీలో ఉంటారా కాదండి మర్డర్లు చేస్తూ జైల్లో ఉంటారు ఓ రకంగా చెప్పాలంటే జైల్లో తప్ప స్టార్ హోటల్లో రూమ్ వేసినా వాళ్ళకి నిద్ర పట్టదంటే నమ్మండి ఇకపోతే మా అమ్మాయి గురించి చెప్పాలంటే మీ అబ్బాయి దమ్ము కొడితే మా అమ్మాయి రమ్ము కొడుతుందండి మీ వాడు రౌడీలతో తిరిగితే మా అమ్మాయి కుత్తో తిరుగుతుందండి ఆర్కూట్ ట్విట్టర్ ఫేస్బుక్ లో అకౌంట్లు మెయింటైన్ చేస్తూ ఎప్పుడూ ట్రెండ్ లో ఉంటుందంటే నమ్మండి మీరు గర్వపడే ఇంకొక మాట చెప్పనా మీ వాడి కంటే మా అమ్మాయి రెండు ఎక్కువే తాగుతుంది గానీ తక్కువ తాగదని కన్న తండ్రిగా నేను హామీ ఇస్తున్నాను కొందరు బొమ్మలు ఉందండి అమ్మాయి గడప్పు షట్ అప్ బావగారు బేబీ కమ్ ఆన్ షో యువర్ టాలెంట్ చూశారుగా ముసుగు తీసిన మమ్మాయి ఎంత స్టైలిష్ గా ఉందో శ్రీరామచంద్రు లాంటి నా మేనల్లుడికి సీతం చూపించమంటే సిల్క్ చూపిస్తావా చంపేస్తాడు రే నా మేనల్లుడు కాబోయే భార్య అటు ఏడు తారాలు ఇటు ఏడు తారాలు రౌడీ అనే పదానికి టచ్ ఉండకూడదు మనుడంటే ఏమనుకుంటావు చీరలో బాగుంటుందండి Piracy is the new virus killing software and film industry. Today, I'm really proud to introduce the solution to eradicate piracy. And let me tell you, this software is first of its kind. So, gentlemen, mani software vaadatam valla donga software lu, donga CD lu, donga DVD lu market loki raakunda arikattagalam. It's 100% pure Indian solution for world's biggest piracy problem. Lights. Thank you. All the best. Thank you, sir. Wish you good Thank luck. Thank you. Bye. Subbu, nu tappu chestuna. Neenem chesam, sir. Ide product nu American company ki ammite millionaire avvachu. Nen millionaire avatam kante na product made in India anipinchukota naaku ishtam. Bye. Have a nice day. Okay. Itana peru Balraj. Mana hero pan chestunna company ki manager. Itanu entha busy ante nee phone number cheppe time naaku ledhu. Kavalante ma pure number isthanu. Adi note chesko. Vaadu adigina na number theesko. 9825 6 AM. So busy. Enter chappu. Nito matla time naaku ledu. Nene khali ga lenu. Mee land kuda khali le sir. Evado kabja chesadu. Chesta chesukoni bhai. Vaadu tho matla time kuda naaku ledu. Avasaram aithe vaadne ikkada ramman chappu. Asala chala busy ga unnanu telsa. Mana busy Balraju office staff andariki party istunnaru. Entko chuddam. Ra giri sir office ante gatta late ga vastaru. Party anagane rendu gattalu munduga vacharetra. Ure mana munduga vachina taagedi. Mande late ga vachina taagedi. Mande. ఈడెవడరా తిట్టానే ఉన్నాడు తాగుతానే ఉన్నాడు తోలుతానే ఉన్నాడు మీ ఫ్రెండా మరి మీ ఫ్రెండ్స్ ని పిలిచావేంటానా మీ కాలనీ వాళ్ళందరిని పిలవపోయావా ఇంట్లో పని ఎక్కువ అనుకుంటే గోస్ట్ లో గెస్ట్ లో ఒకటి
పనిలో పడి బ్యూటీ టిప్స్ ఫాలో అవడం లేదు గాని లేకపోతే నాకేంటి సేమ్ టు సేమ్ ఈలియానాలా ఉంటాను. ఇంత ధైర్యంగా నా రూమ్ లోకి చదువు చూసుకుంటుందంటే ఖచ్చితంగా రాజరాజర్ కుతురే ఉంటుంది. నాన్నగారు ఉన్నారండి? మా నాన్న ఇతనికి ఎలా తెలుసు? ఉన్నాడండి. బాగా స్ట్రిక్ట్ అనుకుంటాను. అవునండి, అప్పుడప్పుడు తాగేసి వచ్చి మా అమ్మని మక్కేస్తుంటాడు. చూడ్డానికి అలా కనపడ్డే ఆయన మనకెందుకు? ఏమండి ఉతరటానికి బట్టలున్నాయి, కాస్త పనమ్మని పంపిస్తారా? పనమ్మయ్య? నాకు తెలియని పనమ్మ ఎవరు? అదే మొన్న 3 రోజులు స్టే ఇచ్చింది, ఆ అమ్మని పంపిస్తారా? ప్లీజ్ అండి త్వరగా బయటకు వెళ్తారా? మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉంటే మన గురించి బయట డివైడ్ టాక్ వచ్చేస్తుంది. ఇది ఇంకో అమ్మాయి గారు. ఏంటి కంతం? ఏంటంటే ఆ డ్రైవర్ గారు మిమ్మల్ని బట్టలు తీసుకోవడానికి రమ్మంటున్నాడమ్మా. ఎక్కడి నుంచి? కళామందిర్ లోంచా? కాదు బాత్రూమ్ నుంచి ఉతకడానికి అంటమ్మా. నువ్వేం చెప్పావు? ఈ ఆవానాల్లో తెలియక మీ దగ్గరకు పరిగెత్తుకుంటా వచ్చేసాను. ఇక నుంచి అతని దృష్టిలో నువ్వు మణిమాలవి, నేను సూర్యకాంతని. నేను నిజం చెప్పనంత వరకు నువ్వు నాలాగే నటించాలి. ఎందుకు అమ్మాయి గారు? జస్ట్ ఫర్ ఫన్. ఫన్నో బన్నో, మీ ఇద్దరు కలిసి నా ఉద్యోగానికి ఎసరెట్టేలా ఉన్నారండి. నోరు మూసుకుని నేను చెప్పినట్టు చేస్తే నీకు జీతం కూడా పెంచుతాను కాంతం. నిజమండి అమ్మాయి గారు. అవును, అక్కడ బిస్కెట్లు ఉన్నాయి పట్రా. కుక్క బిస్కెట్లా అమ్మా? చిషి, నేను తినే బిస్కెట్లే. ఎవరికండి? ఆయనకి. పెద్ద అయిన అమూల్ బేబీలా ఫ్రెష్ గా ఉన్నారు. స్నానం చేశారా? అవును, వారం రోజుల తర్వాత. మీ గ్లామర్ సీక్రెట్ ఏంటో చెప్పరా? లైఫ్ బాయ్. నీ బాయ్ కొన్నప్పుడు డిసైడ్ అయిపోయా లైఫ్ లాంగ్ లైఫ్ బాయ్ వాడాలని. అబ్బో, ఉతకడానికి బట్టలు ఉన్నాయంట కదా, మా అమ్మగారు చెప్పారు. ఒక్క నిమిషం, ఇదిగో సూర్యకాంత్, నీకు విషయం తెలుసా? ఏంటి? నువ్వు నాకు తగిన చేశావు. అయ్యో ఏంటయ్య, ఇది మందు ఎక్కువైందండి. అవునా, మరి హాస్పిటల్ ఎందుకు జాయిన్ చేశారు? నేను జాయిన్ చేయటం ఏంటండి, ఈడే బార్ అనుకుని లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఓహో, సరే గారి, ఎముకలు వాడు ఎక్కడ ఉంది? రైట్ జరగానే కనపడుద్ది. థ్యాంక్ యూ రా. రా చిట్రాజు రా. సార్, ఎందుకు సార్ సడన్ గా హాస్పిటల్కి రమ్మన్నారు? కస్టమర్ నే కన్నట్టు పీకేసిందయా. కుక్క ఎలా ఉందండి? కుక్క బాగానే ఉందా? పేషెంట్ పోసినా బాగాలేదు. ఎలా ఉన్నాయి? మంచి టెండర్ గా ఉంది. నర్స్ కదా, పేషెంట్ కి ఎలా ఉందని అడుగుతున్నాను. అవును చిట్రాజు, మీ తమ్ముడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడని చెప్పారు కదా. అవును సార్. మరి అయితే ఇంకే కదా, పనులు పని అండ్ కూడా పలకరించేద్దాం. లేని తమ్ముడిని ఎలా పలకరిస్తారో బాబు. ఏంటి లేడా? అంటే గృహలో లేడని అంటున్నానండి. ఓన్లీ హ్యాట్ చూసొద్దాం. ఏ వార్డు? ఏ వార్డు అంటే తమ్ముడు. తమ్ముడు? ఏంటి మీ తమ్ముడు? అవునండి. మా తమ్ముడికి టెస్టులు చేశారు, ఇప్పుడు ఆపరేషన్ చేస్తారు కావచ్చు. అయ్యయ్యో, నువ్వేం బాధపడక చిత్రరాజు. అవును చిత్రరాజు, బాధపడు. నువ్వే పిలిచారా? నేనే కదా దగ్గర ఉండి తమ్ముడికి టెస్టులు అన్ని చేయించింది. అమ్మ బోనాల తల్లి, ఈ ఆపరేషన్ సక్సెస్ కావాలి. అవును సార్. ఎందుకంటే ఇంకా 50,000 రూపాయలు బ్యాలెన్స్ కట్టాలి. దానికోసం ఆపరేషన్ ఆపేస్తారా? ఇదిగో 50,000 తీసుకెళ్ళా. థ్యాంక్స్ అండి, వస్తాను. నువ్వెక్కడికి వెళ్తున్నారా? బిల్లు కట్టేసి కౌంటర్ దగ్గరే ఉంటాను. అయితే ఓకే, అక్కడ మీట్ అవుతాను. హలో, ఆ పేషెంట్ తాలూకు ఎవరు? మా చిత్రరాజు అండి. ఒకసారి పక్కొస్తారా? ఆ లేడీ టెర్రరిస్ట్ కి నీకు ఏంట్రా సంబంధం? టెర్రరిస్టా? అవును, ఆమె ఎన్కౌంటర్ లో మిస్ అయింది, అందుకే ఈ హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఆవిడకి నాకు ఎలాంటి సంబంధం లేదండి, మా బాస్ నుంచి తప్పింది, నాకు అబద్ధం ఆడారు అంతే. మరి నన్ను తప్పించుకోవడానికి ఏం చేస్తావరా? అమౌంట్ ఇప్పిస్తాను మీకు. ఆ కౌంటర్ దగ్గర జూలో పుల్లు పుట్టేసి వాళ్ళ ఫేస్ వేసుకుని ఒకడు ఉంటాడు, వాడిని అడిగి 10,000 తీసుకుంటాడు. ఇవ్వకపోతే కౌంటర్ దగ్గర ఎన్కౌంటర్ చేసేయండి, పెస్టల్ ఉంది కదా. రే, ఏమౌంట్ ఇది? ఆ ఎస్ఐకి 10 ఇచ్చి నేను 10 తీసుకున్నాను, మిగతా బ్యాలెన్స్ ఇదిగో. అవునండి. మీ తమ్ముడు తాడిగాడేడి? నువ్వు వచ్చావా? ఏం ఫేసురా, ఆ పక్కనే చిన్నపిల్ల వార్డు ఉంది, అలా వెళ్ళకు. అక్కడ నుంచి వస్తున్నా బావా. ఏ మీ అక్క నువ్వు గల చిన్నపిల్ల కిడ్నీలు అమ్మేసుకుంటున్నారా? మరి దేనికి వచ్చారు? దీనికి నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ రెడీ చేసుకో. పాదురా తమ్ముడు. అమెరికా సీన్ గారు, అమెరికా సీన్ గారు. ఏంటండి ఫేసులు చేసుకుంటున్నారా? షేవ్ చేసుకుంటున్నాను. మొహం చూస్తే అలా కనిపించట్లేదు. అంత గట్టిగా అరిచావు ఏంటి సంగతి? మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? ప్రేమిస్తున్నానండి. వాట్? నన్న? చిచి, మిమ్మల్ని కాదు, ఇంట్లో పని అమ్మాయి. ఓహో, పని మంచినా? ఏదో నా రేంజ్ కల సెట్ చేసుకున్నాను. డ్రైవర్ వేంటి లవ్ స్టోరీ బాగానే మెయింటైన్ చేస్తున్నారా? ఏ డ్రైవర్ అయితే ప్రేమించరా? వాళ్ళకి పిల్లలు రారా? అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాతో మాట్లాడి మా పెళ్లి చేయండి, మాకు పుట్టపోయి పిల్లోడికి మీ పేరే పెట్టుకుంటాం. ఆహా, యజమాన్ అంటే నీకు ఎంత ప్రేమరా? మీ ఉప్పు కారం మసాలా తిని బతికినండి, ఆ మాత్రం విశ్వాసం లేకపోతే ఎలా అండి? సరే, మా పెళ్లి కన్నా ముందు మీ పెళ్లి జరిపిస్తాను, రేపే మన ఇద్దరం కలిసి అక్కడికి వెళ్దాం, మీ పెళ్లి మూతం అక్కడ ఫిక్స్ చేద్దాం. మీరు దేవుడండి, ఉంచుకోండి. ఇదే నీ కాంతం నివసించే అంతఃపురం. అంత ఎటకారు వద్దులేండి, ఇల్లు చిన్నదేనా, నా కాంత హృదయం మాత్రం చాలా విశాలమైనది. ఎవరు కావాలండి? మీరు పేరెంట? రెంట. రెంట్ కట్టడానికి ఇది అద్దిల్లు కాదు, సొంత ఇల్లు. కాంతం తండ్రి మీరేనా? అవును నేనే. అయితే ఏంటి? మీ కాంతం మా హౌస్ కీప్ చేస్తుంటుంది.
ఏం కూసావరా నా కూతురు నీ కీపా. అయ్యో ఆగండి ఆగండి, మీ అమ్మాయి మా ఇంట్లో పని మంచి అని చెప్తున్నాను. మీ వస్తున్న విషయం మీకు కాంతం చెప్పలేదండి? ఆయన చెప్పలేదండి, నాకు చెప్పింది. రండి బాబు రండి. ఐఎమ్ శ్రీనివాస్ ఫ్రమ్ అమెరికా. రండి బాబు ఫ్రమ్ రాజమండ్రి. మా డ్రైవర్ నెలకు 10,000 జీతం, త్వరలోనే సొంతంగా కారు కూడా కొనుక్కుందాం. ట్రావెల్స్ పెట్టుకునే ఆలోచన కూడా ఉంది. ఇంతకీ ఇవన్నీ మాకెందుకు చెప్తున్నాడు? ఎందుకంటే హలో అలాగేనండి, రాజారావు గారు అర్జెంట్గా ఆఫీస్కి రమ్మంటున్నారు, నీ వెళ్ళాలి. అయితే వెళ్ళు, నీ మ్యాచ్ ఫిక్సింగ్ సంగతి నేను చూసుకుని వస్తాను. కట్టం ఇస్తారేమో, ఫ్రీ అని చెప్పండి, చేతికి మాత్రం బ్రాసెట్ పెట్టమని చెప్పండి. ఉంటానండి, మిగిలిన విషయం మా సార్ మాట్లాడతారు. అవును, మా రంగబాబు మీ అమ్మాయి కాంతాన్ని ప్రేమించట, తన్నే పెళ్లి చేసుకుంటాట. వాడు మీ అమ్మాయిని ఎక్కడ లేపుకెళ్ళిపోతాడని భయం వేసి నేనే మాట్లాడడానికి వచ్చా పెద్ద మంచిగా. ఒకసారి లోపలికి రండి బాబు, మాట్లాడుకుందాం. షూర్. అవతార్ గారు అక్కడ ఏం మాట్లాడుతున్నాడో ఏంటో టెన్షన్గా ఉంది. ఏంట్రై సీన్ గడు, ఇంకా రాలేదు. నేను కూడా ఆయన కోసం ఎదురు చూస్తున్నానండి. ఏ మళ్ళీ ఇస్తానని చెప్పి నా దగ్గర 200 తీసుకున్నా. మీ దగ్గర కూడా? రంగబాబు మీరు ఎప్పుడు వచ్చారు? చాలా సేపు అయింది, సోష వచ్చి పడిపోయి ఇప్పుడే లేచాను. ఉండండి, లాగుతాను. మనిషి లోపల ఇరుక్కుపోయాడు, ఇంట్లో ఎవరు లేరా? ఏంటంటే దెబ్బలు, బుల్డోజర్ ఏదైనా గుద్దిందా? ఆల్మోస్ట్ అలాంటిదే, ఆ బండది కుమ్మేసింది. పంప తీసి కట్నంగా అడిగారా? లేదు, నీ లవర్ ఆల్రెడీ పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిందా? అవును, హస్బెండ్ దుబాయ్ లో కార్పెంటర్. ఏ వాడికి? కార్పెంటర్ కాదే, కార్పెంటర్ వడ్రంగి మేస్త్రి. అక్కడికి వాళ్ళిద్దరికి విడాకులు ఇప్పించేస్తాను నన్ను. మరి ఒప్పుకున్నారా? ఒప్పుకోవడం ఏంటి, తరిగి తరిగి కొట్టారా? ఎంత పని చేస్తుంది? నన్ను నవ్వించి కవ్వించి ప్రేమించినట్టు నటించి ఇంత మోసం చేస్తుందా? ఉండండి, దాన్ని ఇప్పుడు కారు గడిగినట్టు గడిగేస్తాను. రంగబాబు ఆపకండి, రంగబాబు రంగబాబు ఆపకండి. అది కదా, నడవలేకపోతున్నా, గడ్డగా డ్రాప్ చేయి. అసలే లవ్ ఫెయిల్ బాధపడుతున్న మధ్యలో మీ కూడా వెంటనే పండి. అసలు నువ్వే చేసావు తెలుసా? ఇప్పుడు పక్క సర్దాను, దీనికి ముందు ఉప్మా చేశాను, అంతకు ముందు స్నానం చేశాను. కాదు, ఈ స్వచ్ఛమైన ప్రేమికుడిని మోసం చేశావు. నీకు పెళ్ళైందని నిజం దాచేసి నా హృదయంతో సైనా నెహ్వాల్లో బ్యాడ్మింటన్ ఆడుకున్నా. నాకు పెళ్ళైందా? వద్దు సూర్యకాంతం, నటించుకో. నీకు పెళ్ళైందని నీ మొగుడు దుబాయ్లో వడ్రంగి వేస్తే నాకెందు చెప్పలేదు? ఓహో, చెప్తే నీ మొగుడితో ఫ్రీగా సోఫా సెట్లు డబుల్ కాట్ మంచాలు చేయించుకుంటాను భయం. అవునా, నీకు పెళ్లి కాలేదని నువ్వే నా మిస్సెస్ అని ఎన్నో కలలు కరాను. ఇప్పుడు నా పరిస్థితి పెట్రోల్ లేని కార్ లాగా, పంచర్ అయిన టైర్ లాగా అయిపోయింది. సర్లే, ఇంతకు నీకు ఎంతమంది పిల్లలు? అసలు ఐదుగురా, భాష్కన్ కనీసం చూడడానికి మాత్రం పిల్లలు తెల్లా ఉండవు. ఫోన్లే, జీతం రాగానే నీ పిల్లలకి బట్టలు బిస్కెట్లు కొని పెడతాను. ఉంటాను. అమ్మాయి గారు, ఆ అమెరికా ఆయన మా ఇంటికి వచ్చి ఆ డ్రైవర్ కి నాకు పెళ్లి చేయమని అడిగాడంట. దాంతో మా అమ్మ బాబు కోపం వచ్చి ఆయన చిత్త కొట్టేశారు. మీ వెళ్ళింది మీ ఇంటికా? అవును. మీ ఇద్దరు పని మనిషి ఎవరు? నేనే. మరి నువ్వు? మా అమ్మాయి గారు మణిమాల. ఈ రోజు అమావాస్య తెలుసు, నీలకంఠం చౌకి ముహూర్తం ఫిక్స్ చేశారు. నా మెడికల్ సైన్స్ నాలెడ్జ్ ఏమైనా చేయమంటారా? మెడికల్ షాప్ స్వెల్లింగే తెలీదు, మెడికల్ సైన్స్ గురించి మాట్లాడతావటి? పోనీ మెకానిక్ ఏమైనా చేయమంటారా? ఇప్పుడు లైన్లోకి వచ్చావు, స్కార్పియో బ్రేకులు తీసేయి. అది మనకి రెంచితో పెట్టిన విద్య. నీలకంఠం రోజు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్తాడు, ఈ రోజు కూడా వెళ్తాడు. కానీ తిరిగి రాడు, ఆ డెడ్ బాడీ దగ్గరికి మనం వెళ్తాం. నీ పని మీద నువ్వు ఉండు. ఓకే. చిట్రాజు గారు అండి. డాక్టర్ గారు ఎక్కడండి? ఆడి ఇంటికి వెళ్ళాడురా, నువ్వు ఇంటికి ఎరా. అయిపోయిందా? ఏంటి అయ్యేది, వెంటనే తీసేయడానికి ఏమన్నా ఒంటి మీద బట్టల బ్రేకులు? నీకు కామె తక్కువ కామెడీ ఎక్కువ. తీసేశాను, ఇంకా ఆడెంత గట్టిగా నొక్కినా బ్రేకులు పడ. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు సైడ్ అయిపో, చచ్చిపోయాక చిన్నదినానికి వచ్చి భోంచేసి వెళ్ళిపో. వెళ్ళు. అప్పుడే వచ్చేటి అటు చూడు. ఏంట్రా ఇలా వచ్చారు, నా అడ్రస్ ఎలా తెలిసింది? అడ్రస్ ఏంటి బావా, నీ వేసే ప్రతి అడుగు మాకు తెలుసు. అయితే ఇప్పుడు దాకా నేను నిన్న అడుగు లేసానని చెప్పు. మీ అక్కని షేర్ ఆటో తిప్పినట్టు తిప్పుతున్నావు. ఎలా? ఏ నా పేమెంట్? ఆ పని మీద ఉన్నానే ఇస్తాను. నా పాలెట్ మొబైల్ బిల్ తయారయ్యో తిట్టుకు. ఏ చెప్పిస్తావా? అవును, నేనే గనక పతివ్రతనైతే. నువ్వు పతివ్రత అయితే నీతోనే కాపురం చేతుంది కదే. అదక్క ఇంకా టైం ఉంది కదా, మళ్ళీ వద్దాం. ఎలా ఒరే, నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నావు? ఆళ్ళతో వెళ్ళిపోవచ్చు కదా, ఛార్జీలు కలిసి వస్తాయి. ఆఫీస్కి వెళ్తున్నట్టున్నారు? కాదురా, శ్మశానానికి వెళ్తున్నాను. ఓకే సార్, హ్యాపీ జర్నీ. నీకు విషయం చెప్పనా? చెప్పండి. కూడా నాతో పాటు వస్తా. కుదరదు సార్, కోర్టులో మర్డర్ కేసు వాదించాలి. నువ్వు అబద్ధం చెప్తున్నావు. లేదు సార్, నిజంగా నువ్వు వాదించాలి. ఎలా సార్? ఎందుకన్నా మంచిది, 40లో పోనీయండి. నీ ముసలోడేంటి స్పీడ్ తోలడం అని ఉద్దేశమా? చూడు సార్, నన్ను రోడ్ చూడండి సార్. నమ్మరా సార్? 100 దాటేసారు. మీ ఏది కూడా దాటేసారు. స్పీడ్ ఏదితో పర్లేదు అని నిరూపించారు. ఇంకా మీరు నార్మల్ స్పీడ్ వచ్చేది సార్. రోడ్ స్పీడ్ బ్రేకర్ నా కారు కొండవు చిట్రాజు. తెలుసు,
పొద్దున తాగిస్తుంటాడు దొంగ సచ్చినాడు. వింటాదు బ్రేక్ పట్టలేదు. నాకు ఎప్పుడు తెలుసు కనిపెట్టేసాడా? నేను కాదు సార్, ఆ డాక్టర్. అదేటా, నువ్వు నన్ను కాపాడా, క్రెడిట్ ఆడిస్తావేంటి? చిట్రాజు, నువ్వు నా ప్రాణం కాపాడిన దేవుడి, నాకు పునర్ధర్మ ప్రసాదించిన పరమాత్ముడి. ఈ రోజు నుంచి నీ జీతం పెంచుతున్నాను. థ్యాంక్స్ అండి. ఫోన్లే, ప్లాన్ వేసినందుకు కొంచెం అన్న వర్కౌట్. ఫోన్ రా అమ్మా. దొంగటాలకి కచ్చేస్తారా నీ సత్తిగా? అయ్యో, ఫోన్ కాదురా, మా ఆయన. మీ ఆయన ఇప్పుడు ఎందుకు వస్తాడు? నాకేం తెలుసు, లోపలికి ఎలా వస్తాడు? ఆయన దగ్గర డూప్లికేట్ కి ఏంద్రా బాబు, నువ్వు వెళ్ళు. డూప్లికేట్ ప్లీజ్. మీనా, మీనా డార్లింగ్. హాయ్ మీనా డార్లింగ్. హాయ్, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. ఏం డార్లింగ్, ఈ ఫోన్ సౌండ్? పక్క ఫ్లాట్ లో అయి ఉంటుందండి. ఆయన ఈ నైట్ డ్యూటీలు ఇంక ఎన్ని రోజులు డార్లింగ్? ఇంత ఇంట్లో ఒక్కదాన్ని ఉండలేకపోతున్నా. జస్ట్ 3-4 మంత్స్ డార్లింగ్. బాత్రూమ్ కి వెళ్ళొస్తా. త్వరగా రండి. షూర్. ఏంట్రా గంట నుంచి కొట్టించుకుంటున్నావు? అర్థమే, నేనా పడుకున్నాను బే. చా, పడుకున్నావా? ఎక్కడమ్మా? బెడ్రూమ్ లో రా. ఎవరి బెడ్రూమ్ లో బాబు ఉన్నావు? నీ అబ్బరే, నా బెడ్రూమ్ లోనే రా. రే, నా గైక్రా, నేను మీ ఇంట్లోనే ఉన్నా. మా ఇంట్లో ఉన్నావా? ఇదిగో ఇవి 5,000 కరెంటు బిల్లు, ఫోన్ బిల్లు, మెయింటెనెన్స్ కట్టేసాయి. డ్రై క్లీనింగ్ శారీస్ అవి ఇచ్చాను, అవి సాయంత్రం వచ్చేటప్పుడు నువ్వు తీసుకురా. ఓకే, ఇది బిల్. సచ్చా, ఆఫీస్కి నేను బస్సులో వెళ్తున్నాను, బైక్ రిపేర్ చేయించుకొని తీసుకురా. సచ్చా, నా ఫోన్లో కార్డ్ అయిపోయింది, నువ్వు కార్డ్ తీసుకొని రీఛార్జ్ చేయిస్తావా ప్లీజ్? కాఫీ తీసుకో. సూపర్ మార్కెట్కి ఫోన్ చేశాండ్రా, సరుకులు తీసుకురావాలి, సాయంత్రం తీసుకురా, స్నానం చేయరా, ఏమి ట్రై అవుతారు? పెళ్లి చూపులా? దానికి అప్పుడే పెళ్ళంటరా? వాళ్ళ అమ్మకి తొందరగా ఉందంట. పెళ్లి కొడుకు ఎవడు పాప? అదేరా, వీడియోలో చూశాడు కదా, అమెరికా కూర ఆడే. రాజు తెలుసా? ఎక్కమా, అది ఎప్పుడు వెళ్ళిపోయి ఉంటది. కొత్త కారు వచ్చారా? ఐదు చెప్తున్నావు. రే ప్లీజ్ రా, రే కీస్ ఇచ్చారా? రే, అరే అసలు కొత్త కారు రా, నేను జాగ్రత్తగా డ్రైవ్ చేసి వచ్చాను. రే, నిన్ను నమ్మను. రే, రే ప్లీజ్ రా, రే నేను అసలు ర్యాష్ డ్రైవింగ్ రా. రే ప్లీజ్ రా, వద్దురా. రే వద్దురా, రే చెప్పు తగ్గుద్దురే. ధోని సాయం చాలే, కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయరా బాబు, ఏదైనా అయితే రిపేర్ చేయించడానికి కూడా డబ్బులు మా బాబు. నీకంటే బాగా తోలుతుంటా, దర్శనం పడకు. అంటే నా డ్రైవింగ్ పేరెడతారా? నా కార్లో నేనే నీకు డ్రైవింగ్ నేర్పానరా, గురుద్రోహి. తొక్కలు గురు. అవునరా, మన గొట్టంగా ఏ పొజిషన్ లో ఉన్నాడంట? ఆగయా? నై అభి, నై అలి, 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 ये लाड साहब क्या कर रहे हैं? अजी टीवी रिपेयर कर रहे हैं. टीवी रिपेयर कर रहा? अरे कोई फायदे का काम क्यों नहीं करता? छोड़िए ना जी, सस्ते में मिला था उसको ब्लैक एंड व्हाइट टीवी, उसको मेरा बच्चा रंगीन बना रहा है, बिना वजह उसके पीछे पड़े रहते. मेरा बच्चा? मेरे अब्बा की निशानी थी मर्फी रेडियो. हाँ, उसे भी सत्रोल कर दिया. अब ये टीवी भी गया गया गया. चुप, आप समझे मेरा लेवल? ब्लैक एंड व्हाइट टू कलर. अबे चुप, शर्म नहीं है तेरे को? घर में औरत लोग काम कर रहे हैं और तू खाना पीना और दोस्तों के साथ घूमना, क्या यही है जिंदगी?
नहीं तो सलीम भाई के इस कुर्रा शॉप में बात करके आया हूँ। वहाँ जाके काम कर। महीने महीने 300 रुपया देते कहते। 300? नहीं तो क्या 10,000 देते तेरे को? 10-10 लाख देते। थोड़े दिन रुको बाबा, तेलुगु पिक्चर में एक्टिंग का चांस मिलने वाला है। तेलुगु फिल्म में? अबे तेलुगु बोलना आता तेरे को? खुद तेलुगु एक्टर को तेलुगु बोलना नहीं आता। डबिंग, एक्टिंग अपने को करने का, बोलने का दूसरा। एक खींचे दूंगा ना तो 32 ही बाहर निकल दूंगा। अब मैं जवान हो गया हूँ, लेडीज के सामने इज्जत नको निकालो, सोसाइटी पूरी सुन रही है। तेरी सोसाइटी की तो अरे खैर काम आ गया सुअर के बच्चे। చాలా ఖర్చు ఉంది దీంట్లో, ఎంత అయిందిరా? 50,000 రా. ఎందుకు రాకుండా 50,000 పెట్టి ముందు బండి పాడుకు ఒక షర్ట్ కొనాలి రా. అక్కడ తీసుకెళ్తా లక్ష్మి పెళ్లి చూపులకి. లక్ష్మి పెళ్లి చూపులా? రోడ్డు మీద డ్రమ్ములో దొల్లుకుంటా వస్తావు, పెళ్లి కనిపించట్లా? అంటే రోడ్డు ఖాళీగానే ఉంది కదా అని క్రాస్. మా ఇల్లు కూడా ఖాళీగా ఉందిరా, వచ్చేస్తావా? ఇళ్లలోకి ఎందుకు వస్తాం సార్, రోడ్డు క్రాస్ చేస్తాం. కానీ అంటే ఇష్టం వచ్చిన చోట క్రాస్ చేసేస్తావా? అంటే ఇష్టం వచ్చిన చోట ఎందుకు క్రాస్ చేస్తాం సార్, ఎక్కడ క్రాస్ చేయాలో చెప్పండి. వరల్డ్ బ్యాంక్ నుంచి కోట్ల కోట్ల అప్పులు తెచ్చి ఫుట్ పాత్లు ఎందుకు కట్టించారా? ఎందుకు సార్ నీలాంటి పోరం బోకులు అనవడానికి? ఏమండి గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఏంటో గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్, చచ్చిపోతే కారు కింద పడి ఆ ఉత్తనేంది చచ్చిపోతాం సార్. మీరే కొంచెం స్లోగా రావచ్చు కదా. అంటే అరే మీ ఫాస్ట్ గా రావాలో స్లోగా రావాలో కూడా నువ్వే డిసైడ్ చేసేస్తావా? అసలు కార్ ఖరీదు ఎంత తెలుసా? 18 లక్షలు. 18 లక్షలు కార్ కొని ఇద్దరు బండ్లో తోలుకోరా? అంత మాటలు ఎందుకు లేండి సార్, ఎక్కడ క్రాస్ చేయాలో చెప్పండి సార్. జీబ్రా లైన్స్ లో. ఏంటండి జీబ్రా? ఏంటి తిడతారా రండి సార్ మీరు. అరే 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 ఆ మాటకు వస్తే మీరే రాంగ్ రూట్ లో చార్ రూల్స్ బాత్ కర్ రారే హే. ఖానా పీనా సోనా ఔర్ యా రోడో పే ఫిర్నా క్యా యహీ కామ్ రే తేర్కో సాలే. ఏంటి సార్ ఇతను అనేది? ఆడేదో ఒకటి అంటాడు రా, నీకెందుకు రా? నన్నే కదా సార్ మరి అన్నది. కొడుకులకి ఫ్యాషన్ అయిపోయింది కార్లకి పడతాం డబ్బులు దప్పటం. రే మొన్న వీడేరా పంజగుట్లో మన కార్ కట్టం పడిపోయాడు. వీడేనా పంజగుట్ట? ఏంట్రా అప్పుడే ఏరియా మార్చేసావా? మళ్ళీ రోడ్డు మీద కనిపించావు అనుకో, రోడ్ రోలర్ పెట్టి తొక్కించేత. అక్కడ అక్కడ్రా చెట్టుకరాట్టు మూసుకో మూసుకో. రాత్రి 12 గంటలకి లక్ష్మి ఈ రోజు బిల్లీదే. పెళ్లి చేసుకుంటూ కాఫీ బిల్లు కూడా డబ్బులు ఇవ్వట్లా, టూ మచ్. హలో కట్నం ఇచ్చేది మేము, మాకు రాదు. రాయ్ వీడియో కెమెరాతో చూస్తున్నారా? ఇప్పుడే వచ్చాను. మొన్న హైటీ సిటీకి మూవీకి వస్తానుగా, ఎందుకు రాలే? ఆ రోజు నేను యాక్చువల్ గా బయలుదేరాను, అయితే ఫాదర్ ఫోన్ చేసి కరెంట్ బిల్ కట్టాలి. ఎందుకు రాబోద్ది? మీరు నిశ్చితార్థం
రోజు మనం మాట్లాడుకోవడానికి సెల్ ఫోన్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ లో చాటింగ్ చేసుకోవచ్చు. మనం రోజు మాట్లాడుకుందాం, ఏమేమి మిస్ అవ్వం. మీరే పాస్ ఒక ఐడియా రే. లక్ష్మి వాళ్ళ ఆయన మన టికెట్ కి డబ్బులు పంపిస్తే మనం అందరం అమెరికాకి వెళ్ళిపోదాం. ఈ మధ్యన నా కల్లోకి అమెరికా ఎక్కువగా వస్తుందిరా. సచ్చి మేరే అమ్మయ్యా లక్ష్మీ రవీంద్ర. రే షిట్, ఈరోజు సాటర్డే కదరా, ఇవాళ మా ఫ్రెండ్ వాళ్ళ ఫామ్ హౌస్ లో వైల్డెస్ట్ పార్టీ, ఫుల్ కలరింగ్, డిస్కో, రెయిన్ డాన్స్. ఎలాగో మన లక్ష్మి అమెరికా వెళ్ళిపోతుంది కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ మన అందరం కలిసి ఫుల్ ఎంజాయ్ చేద్దాం. ఓకే ఓకే నో ఓకే. మా ఇంట్లో వాళ్ళ గురించి తెలుసు కదా, పంపించు. పంపితే వస్తావా? పంపించరన్నాను కదా. పంపితే వస్తావా? పంపరో. నీకెందుకు మాకు వదిలే. ఏ రది, వాట్ అబౌట్ యు? వాట్ షిట్, ఆఫ్ కోర్స్ ఐల్ కమ్, బట్ గైస్ ఐ హావ్ టు బి బ్యాక్ హోమ్ బై 10:30 ఆర్ మై మామ్ విల్ త్రో మీ అవుట్ ఆఫ్ ద హౌస్. రే 12 పంపించేద్దాం. ఓకే వాట్ షిట్. ఎందుకు సార్? నీలాంటి పౌరం భోగులు కార్లు నడపడానికి కాదు. అంటే పౌరం భోగి గీరం భోగి మాట్లాడకండి సార్, గివ్ రెస్పెక్ట్. అంటే రెస్పెక్ట్ పిల్లడు చచ్చిపోయి ఉంటే ఒట్టు పుండి చచ్చిపోతాడు సార్, చచ్చిపోతాడు చచ్చిపోతాడు అంటారు. అతను కూడా చూసుకుని దాడొచ్చు కదా. వాడు చూసుకుని రావాలో చూడకుండా రావాలో కూడా నువ్వే డిసైడ్ చేస్తావు. అసలు లైసెన్స్ ఎవడు ఇచ్చాడు నీకు? గుర్తులేదు సార్. ఓకేరా, నేషనల్ పర్మిట్ ఉందా? నేషనల్ పర్మిట్ పర్మిటా ఏంట్రా? అంటే ఏమి లేకుండా ఊపుకుంటూ వచ్చావా? అంత మాటలు ఎందుకు లేండి సార్, మీరే కదా సార్ జీబ్రా లైన్స్ అది అన్నారు. జీబ్రా కనిపిస్తున్నారా? కనిపిస్తున్నాయా? అంటే ఇప్పుడు జీబ్రా లైన్స్ కోసం కూకటి పిల్ల వరకు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ క్రాస్ చేయాలంటావు. చూస్తే జోలకంటి శ్రీనివాస రెడ్డి లాగా ఉన్నాడు రా. జోలకంటి శ్రీనివాస రెడ్డి షాక్ ఏంట్రా? తప్పుకోరా, తప్పుకో. ఏమండి ఇది, డ్రైవింగ్ రాదు, డబ్బులు బొక్క, వేరే దగ్గర నేర్చుకోండి. నీకేం రాదు, పదవి పదం సార్. మీ దయవల్ల నాకు ఇక్కడ బేరాలు రావు, మనకు గొడవలు సార్. మీరే చెప్పండి మీరు ఏ ఏరియాకి రారో, నేను ఏ ఏరియాలో ఉండాలో మీరే సెలవివ్వండి సార్. పాచపూత్ర సనత్ నగర్ లో తప్ప నువ్వు గాని నీ కారు గాని కనిపించిందా? ఎక్కరా అంత మర్చిపోయింద హైదరాబాద్ లో ఉన్న ఫిగర్స్ అన్ని అక్కడికి వస్తారా బాబు? లోవెస్ట్ జీన్స్, మైక్రో మినీస్, టైట్ టీ షర్ట్లు, అబ్బో అబ్బో అబ్బో, నిల్సిన గడి పార్టీ అంటే ఆశమాశగా ఉండదురా.
రేయ్ అయితే ఈవినింగ్ ఏ డ్రెస్ వేసుకుంటారు బెటర్ రా ఏదో వేసుకోరా బాబు లేకపోతే బాగోదు రేయ్ అయితే నేను ఇలాగే వస్తాను రా ఇది నీకు ఓకే ఇది నువ్వు వేసుకో అవునరా రే మా ఇంట్లో నువ్వు ఉంటున్నావా నీ ఇంట్లో నేను ఉంటున్నానా పహలే లక్ష్మి కేసే లేక ఆనా ఓ సోచో ఓహో అట్ ఏం చెప్పేద్దామా వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసు కదరా సెకండ్ షో చెప్తే ఏహా ఒక ఐడియా రా ఏంట్రా బొటానికల్ టూర్ అని చెప్దామా ఏంట్రా ఓహో ఐడియా నచ్చలేదా నువ్వు నోర్మై ఐడియా